పాడనా తెలుగు పాట కార్యక్రమ రూపకర్త దర్శకులు విద్యాసాగర్ గారు రచించినటువంటి ఒక చక్కటి తెలుగు పాట మన తెలుగు టీవీ ఛానల్ పై రాసినటువంటి ఈ పాట మన ప్రేక్షకులందరి కోసం ప్రెజెంట్ చేద్దాం. మీరు కూడా ఒక మంచి పాట రాసి మీ యొక్క కవి హృదయాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారా? మరి ఇంకా లేట్ ఎందుకు? ఒక మంచి పాట రాసి మాకు ఈమెయిల్ చేయండి. అంతే కాదండి, ఆ పాట మీ సొంత పాట అని చెప్తూ ఒక చిన్న డిక్లరేషన్, దాంతో పాటు ఆ పాటలో మేము ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చని చెప్తూ మరొక డిక్లరేషన్ రాసి మాకు పంపించండి. ఆ పాటని చక్కగా శ్రావ్యంగా ట్యూన్ చేయడమే కాకుండా మీ కవితలో ఉండే భావాన్ని బట్టి అందంగా విజువల్ పిక్చర్ ని కూడా మేము చూపిస్తాం. సో హావ్ ఎ నైస్ ఎక్స్‌పీరియన్స్. ఓకేనండి, మరి ఇప్పుడు పాట చూద్దామా? అందరికీ సోపానాలు సంప్రదాయ సంస్కృతికే సర్వోన్నత భాషంపై సంప్రదాయ సంస్కృతికే సర్వోన్నత భాషంపై తేనెలూరు తీట తీట తెలుగు సంస్కృతితో వెలసెయిలలో ఇంపు సుంపుల తెలుగు టీవీగా. బంధాలు అవే జ్ఞాపికలై పరదేశమునందు పడే వేదన పల్లవించెను ఈ మదిలో మనోభావనగా ఇచ్చోట నిల్చిన ఈ భాష పల్కిన సంధానమే లేనిది సామ్యం చక్షువై సాక్ష్యమై బంధమై రమ్యమై అందమై ఆంధ్రమై తేనెలూరు తేట తేట తెలుగు సంస్కృతితో వెలసెయిలలో ఇంపు సుంకుల తెలుగు టీవీగా. మన తెలుగు టీవీలో ఎన్ఆర్ఐలందరికీ మంచి మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. సౌరభాలు జీవన రాగములై మన ఎదలో భాగములై
మనుగడ సాక్ష్యముల్లై పాడేటి పాటలతో ఆడేటి ఆటలతో హాస్యాల నవ్వులతో విశ్వానికి మోదంతో టీవీగా టీవీగా మన తెలుగు టీవీగా మన తెలుగు టీవీగా తేనెలూరు తేట తేట తెలుగు సంస్కృతితో వెలసే ఇలలు ఇంపు సొంపుల తెలుగు టీవీగా. పాట విన్నారుగా, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ పాటను లైక్ చేసి షేర్ కూడా చేస్తే మాలాంటి క్రియేటర్స్కి కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మర్చిపోరు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.